ప్రస్తుతం టాలీవుడ్ లో కుమారి 21F సినిమాతో సంచలనం సృష్టించింది హాట్ బామ హెబా పటేల్. ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. హీరోయిన్ కు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ భామ ఈడో రకం ఆడో రకం సినిమాలో నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలో హెబా కుమారి పాత్రను కొనసాగింపుగా చేసినట్టు కనిపించింది. దాంతో ఈమె ఉన్నంతసేపు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారట. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో అందులోని క్రెడిట్ విషయంలో తనకు మేజర్ వాటా ఉంటుందంటూ ఫీల్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమాలకు తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది. ఇక ఇప్పుడు హెబా పటేల్ తమ సినిమాలో కావాలంటే ఆమె అడిగినంత మొత్తం ఇవ్వాల్సిందినట. కేవలం 2 సినిమాల క్రేజ్ తో ఇంత అమాంతంగా రెమ్యునరేషన్ పెంచడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని హెబా పటేల్ బాగానే గుర్తించిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.